నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. ఈరోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక పెద్ద ఎత్తున ఒక మంచి మాట అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి మంచి మాటే. సో హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి త్వరలోనే సమాధానం ఇస్తా అన్నట్టు చెప్తున్నారు. ఏంటి ఆ సమాధానం? ఎవరో దీంట్లో నిందితులు కాబోతున్నారు. బ్రహ్మవరమే 5.5 సంవత్సరాల బట్టి ఇది కొనసాగుతూ ఉందండి. అంటే ఇక దీని మీద ఎవరెవరిని మనం ఆక్షేపించవచ్చు అంటే సిబిసిఐడి, ఇంటెలిజెన్స్, తర్వాత అక్కడ అధికార పోలీసు యంత్రాంగం, రాజకీయ నాయకులు తాలూకు దాన్నే ఉంటారు, భరోసా వాళ్ళ ఓదార్పు కావచ్చు, భరోసా కావచ్చు. ఇదంతా అయిపోయింది, ముగిసిన కదా. మనం ఈ హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న వేస్తే చిన్నపిల్లడికి కూడా తెలుసు. మామూలు గోళీలాడుతున్న పిల్లడు చెప్పేస్తాడు, కానీ గోళీలాడుతున్న పిల్లడికి కూడా తెలియకుండా ఉందంటే ఎంత భయపెట్టారో సంబంధిత రాజకీయ నాయకులు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, అసెంబ్లీలో ఎవరైనా ఏదైనా ప్రస్తావన తెచ్చినప్పుడు అది బర్నింగ్ ఇష్యూస్ తీసుకొని దాని మీద చర్చ జరిపినట్టయితే నిజాలు వస్తాయి. కానీ మీరు ఎప్పుడు అసెంబ్లీ చేపారు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు స్థానిక సమస్యలు తీసుకొని చర్చించారు? స్థానిక హంతకులు కానీ హత్య గావించబడిన వాళ్ళని కానీ తీసుకొని పరిష్కారం కోసం మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు ఎంతసేపు దోచుకో పంచుకొని ఆయన అన్న మాటలు ఆయనకే ఉపజెప్పాలన్నమాట. అదే పద్ధతి తప్ప ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడు పట్టించుకున్నారు? బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ పాయింట్ టు రైజ్ ఇన్ ది అసెంబ్లీ. ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ అందరికీ తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏమిటి? సాక్ష్యాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏమిటి? అక్కడ కేంద్ర ప్రభుత్వంలో హోము, ధర్మాసనం, వాటి తాలూకు సిగ్నల్ కావాలన్నమాట. మనమే ఒకసారి మామూలుగా క్లియర్ కట్గా అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు తప్పించుకునే అవకాశం ఉండదు. అయితే అనౌన్స్ చేసే ముందు కూడా ఇంత డాక్యుమెంటల్ విట్నెస్ ఉంది, లేకపోతే మాట అండు కదా. నేనే అనౌన్స్ చేస్తా అన్నాడు. అంటే ఏంటి, అక్కడి నుంచి ఏదైనా కొంచెం సిగ్నల్ వచ్చుంటేనే అనౌన్స్ చేస్తాడు, లేకపోతే మళ్ళీ పావుని తోక మీద కొట్టినట్టు అయిపోద్ది. ఇది మనం కాటేయడానికి వస్తున్న పావుని సరిగ్గా తల మీద కొట్టాల, పొరపాటున ఆ గురి చెప్పిందంటే చచ్చిపోతాడు. అలామాట, అటువంటి క్లిష్టమైన అంత డేంజరస్ కేసు కాబట్టి ఎంత దూరం ఆలోచించవలసిన అవసరం వచ్చిందన్నమాట. ఇంకా దీనికి ఇంకా మనం చెప్పకూడని మాటలు చాలా ఉన్నాయన్నది ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆ మాటలు కానీ ప్రచారంలో తీసుకున్నట్టయితే మర్డర్ అయిపోతారు. అంటే ఇప్పుడు సపోజ్ అవినాష్ రెడ్డి బీజేపీలో జరిగితే ఈ కేసు క్లోజ్ అయిపోతుందా? ఎలాగొద్దండి, అది ఎప్పుడూ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సునీతతో మాట్లాడుతుండగా ఏదో చచ్చిపోయినతో మనం వస్తామా, మనం చచ్చిపోతామా, మర్చిపో తల్లి అన్నాడు. నా ప్రాణం పోయినా మర్చిపోయినని మొండికేసింది డాక్టర్ సునీత. ఏంటంత పెద్ద పూజ కొడుతున్నావు, ఆఫ్టర్ ఆల్ 13 కేసులు ఉన్నాయి, ఇది 14వ కేసు అవుతుంది. ఒకట, రెండోది అని అవినాష్ రెడ్డి నిమ్మ బీజేపీలో జరిపించేస్తాను ఫినిష్ అన్నాడు. ఆ మాట వాళ్ళే అన్నారు. అన్నారా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నమాట. అందువల్ల ఇప్పుడు బీజేపీలో చేరితేనని జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టీడీపీలో మరికొంతమంది బీజేపీలో చేస్తారన్నమాట. ఎక్కడ నీకు అట్రాక్షన్ ఉందో, ఎక్కడ ఫ్యూచర్ ఉందో, ఎక్కడ మానిటరీ యాంగిల్లో లబ్ధి చేకూరుతుందో దాన్ని తప్పకుండా చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా పార్టీని ఎన్డీఏలో కలిపేశారు అనుకోండి, ఆయన మీద ఉన్న కేసులు మొత్తం వెళ్ళిపోతాయి అంటారా? ఎందుకు వెళ్ళిపోతాయి కేసులు? కేసులు కేసేనండి, ఫైల్ అయి ఉన్న కేసులండి. ఇప్పుడు సపోజ్ అండి బీజేపీలో కలుద్దాం అనుకుంటే వాళ్ళు కలుపుకోరండి. మరి కూటమి పెట్టినప్పుడే నువ్వు బీజేపీతో కలిసిపోవాల్సి ఉంది. నీకేంటంటే ఏ పరిస్థితుల్లో కూడా ఓడిపోను అనేటువంటి ధైర్యంతో ఉన్నాను. లేకపోతే ముందు వాళ్ళ ముగ్గురు కలిసిపోయారు కదా కూటమిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తానంటే వాడు మన పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా, మన చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? ఊరుకోరు, కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. సో ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు.
ఆంధ్రాలో అసెంబ్లీలో ఏం చేయలేదు, ఢిల్లీకి ఏం చేస్తారని కొంతమంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఢిల్లీ వెళ్ళడం ఆయన తాలూకు అమాయకత్వానికి చేతగంతనంకి ఫూలీ సింకింగ్కి పెద్ద నిదర్శనం అండి. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారట. ఏమిటి ధర్నా? ఈ 44 రోజుల్లోనూ 30 హత్యలు జరిగాయని, ఎన్నో దోపిడీలు జరిగాయని, తర్వాత దాడులు జరుగుతున్నాయని, రావణ కాస్త్రంలో రగిలిపోతుందని ప్రజలందరూ భయభ్రాంతులైపోయి పూర్తిగా ఉక్కిరి బిక్కిరైపోతున్నారని ఇవన్నీ ప్రదర్శించడానికి వెళ్తారు. ఏ పిచ్చోడైనా ఆ ఢిల్లీలో గన్ పార్క్ అక్కడ మనం ధర్నా ఇక్కడ ఇందిరా పార్కులో అక్కడ ధర్నా చేయడానికి ఎవరికైనా అధికారం ఉంటుంది పర్మిషన్ తీసుకొని. మరి వాట్ ఈజ్ ద సబ్జెక్ట్? ఎందుకు చేస్తున్నావు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు హత్యలు చేస్తున్నారు, నిరూపించు. దాడి చేశారు, ఎంతమంది పోయారు, నిరూపించండి. దాడి చేస్తే ఎఫ్ఐఆర్ ఉండదా? హత్య చేస్తే ఎఫ్ఐఆర్ ఉండదు. ఎవడైనా చంపేస్తే ఎఫ్ఐఆర్ లేకుండా ఉంటుందా? అంత కళ్ళు మూసుకొని పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఏదైనా మాట చెప్పినప్పుడు, ఈ అభియోగం ఓపినప్పుడు నిరూపించాలి కదా, లేకపోతే ఏమవుతుంది? అది భూమిరాంగ్ అవుతుందన్నమాట. కాదు, ఏదో ఒక జిగ్జాగ్ రాజకీయంగా డ్రామా ఆడడం కోసం వెళ్తున్నాడు కానీ మూడు ఒప్పుకుంటాడా? ఆ మాట వింటాడా? కనీసం ఎవడవుతుంది మాకు తెలియదు. మాకు కూటమిలో ఉన్నాడు కాదు కదా, వెళ్ళు రాహుల్ గాంధీ చెప్పుకో. ఇంకొకటి, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు బయట ఉండి నడిపించింది షర్మిల గారు, వాళ్ళమ్మ ఇద్దరు కలిసి పార్టీ నడిపించారు. మరలా జగన్ జైలుకి వెళ్తే ఎవరు పార్టీని నడిపిస్తారు? ఇది ఒక పెద్ద చర్చగా ఉంది. ఈసారి జైలుకి వెళ్తే ఎవరు పార్టీని నడిపించడానికి ఎవరు లేరండి బాబు. సజ్జల్ని కొట్టుకున్నారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి వలన ఆయన పేక చుట్టుకున్నట్టు ఉంది. బొత్స సత్యనారాయణ అంటే ఆయన రామ్ రామ్ అన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడ దూరంగా అయిపోయాడు, శోకిస్తున్నాడు. బొత్సను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంకెవరు నడిపిస్తారు? ఎవరు లేరు కదా. భారతి నడిపించారు. భారతికి 157 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు పరిధిలోంచి బయటికి రాలేదు. విడుదల రజనీ రాదు, రేపు ధర్నాకు కూడా వెళ్ళటం లేదు. విడుదల రజనీ వెళ్ళదు, ధర్నాకు కూడా వెళ్ళటం లేదు. రోజా వెళ్ళదు, కొడవలు నాని వెళ్ళడు. ఎవడు వెళ్తారు? అంబటి రాంబాబు పేరు నాని వెళ్తారన్నమాట. అంటే నంబర్ 2 నంబర్ 3 అనిపించుకున్న వాళ్ళు అందరూ కూడా ఇలా ఎక్కడో బెడ్రూమ్లో దాక్కుంటున్నారు, ఊర్లో లేవనుకొని. వల్లభ నేను వస్తే ప్లేస్ చెప్పండి, ఎక్కడున్నాడు? ఫారెన్ వెళ్ళాడు అన్నాడు. అదే ప్లేస్ ఇదేం చెప్పలేరు కదా. ఆ రోజు ప్లేస్ చెప్పండి, ఎక్కడుందో. అలా కొంతమంది ఉన్నారు, కొడాలా అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. కాదంటే ఇంకో 5 ఇయర్స్ ఉండి పార్టీ వదిలేద్దాం అనుకున్నాడు, ఒక 5 సంవత్సరాల ముందు వదిలేస్తున్నాడు అన్నమాట. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి అండి? వైసీపీ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో, అక్కడ అది ఆ పార్టీ పరిస్థితి అదే వద్దండి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అక్కడ లేదు కదా. అవును, ప్రధాన పక్ష అంటే వీళ్ళందరూ ఎలా వెళ్ళిపోతున్నారు? ముందుకు హాస్పిటల్ రావాలి కానీ చేసే చేష్టలకి హాస్పిటల్ ఎవరూ రారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.